ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ దేవికి స్వాగతం అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తువేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మంతపడుతున్నారు అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి తప్పకుండా సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని మిథునంలో కుజుడు తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు కేతువు రవి కలిసి ఉండవు తులారాసులో శుకుడు మీనరాశిలో రాహు కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు సో ఈ కాంబినేషన్ లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కొన్నా సో గురువు అక్టోబర్ తొమ్మిది వరకు వృషభ రాశిలో ఉంచి పదో తారీఖు నుంచి వక్రగతికి చదువుతున్నాడు అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం సో వక్ర వక్రించడం వెనక్కి తిరగడం వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట సో దీని వల్ల ఏంటంటే కొన్ని రాసులకి అనుకూలంగా కొన్ని రాసులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో తర్వాత వచ్చేసి రవి బుధుడు కుజుడు కుజుడు స్తంభించడం కుజుడు ఇరవై తారీఖుకి కర్కాట రాసిలో వచ్చి మళ్ళీ తిరుగు మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే కుజుడుకున వక్రీస్తూ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మిథున రాశులోకి వస్తున్నాడు సో ఇరవై తారీఖు వరకు మిథురోంలో ఉన్న కుజుడు కర్కాటం మారుతున్నాడు కర్కాట మారిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా ఆయన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిదురంలోకి వెళ్తున్నాడు సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిదులో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాసులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు కొన్ని రాసులకి అనుకూలంగా ఉన్నాయి చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు అంటే ఇది నీ కుజ స్తంభన అంటాం సో కుజుడు ఒక స్తంభించి అలా ఉండిపోతుంటాడు సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా ప్రతి మాసం మారుతూ ఉంటాయి ఈ మాస గ్రహాలన్నీ ఏంటంటే రవి గాని బుధుడు కుజుడు శుకుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు బుధుడు అయినా శుక్రుడు అయినా కుజుడు మారుతుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాసులు అంటే రవికి చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది అంటే వెనక్కి తిరగడం కానీ అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి కుజుడికి గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించే వాళ్ళు ముందుకే వెళ్తారు ముందు గమనం కానీ వెనక్కి అనేది రాదు సో మిగతా రాసుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కుజ్జుడైనా గురువునా గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది నూట పంతొమ్మిది రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి సో ఈ నూట పంతొమ్మిది రోజులు అంటే దాదాపు మనకి మూడు నెలలు పదిహేను రోజుల పైన మనం మూడు మాసాలు మనం చూసుకోవాలి సో ఈ మూడు మాసాల్లో కొన్ని రాసులకి అనుకూలమైన ఫలితాలు కొన్ని రాసులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వకరించడం వల్ల ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాగే అలాంటి ఇబ్బందులే ఉన్నాయి సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాసులు వాళ్ళకి అనుకూలంగా మరి కొన్ని రాసులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే నూట పంతొమ్మిది రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు వచ్చే ఏడాది వరకు మే జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే మిథునంలోనే సో దానివల్ల కొన్ని చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు కొంతమందికి కీడు జరగచ్చు కొంతమందికి అదృశ్య యోగాలు రాజయోగాలు రావచ్చు ఇవన్నీ జరిగే అవకాశం ఈ ఈ మాసంలో చాలా రాశుల వారికి ఉన్నాయి అయితే ఈ మాసంలో ఎవరెవరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏ రాశుల వరకు అనేది చూద్దాం ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలము కొన్ని విషయాలు ప్రతికూలంగా అంటే దాదాపు అన్ని గ్రహాలు కొంచెం వీళ్ళకి ప్రతికూలంగానే వ్యవహరిస్తున్నాయి ఒక సష్టంలో ఉన్న రవి బుధుడు తప్ప మిగతా అందరూ కొన్ని వ్యతిరేక స్వభావాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశమే ఉంది సో సష్టం స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ఏమిటి మేలు జరుగుతుంటే ఉద్యోగ అంటే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో దాంట్లో రావాల్సిన వీళ్ళకి లావాదేవీలు కానీ దానికి సంబంధించిన వీళ్ళకి కావాల్సిన కెరియర్ అంటే ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చే పేరు ప్రఖ్యాతులు కానీ ఇవన్నీ కొంచెం లాభంలో ఉన్నాయి ఎప్పుడు దాకా అంటే అక్టోబర్ ఇరవై తారీఖు వరకు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి అది కొన వ్యతిరేక ఫలితాలని తీసుకొస్తుంది ఏదైనా ప్రభుత్వం సంబంధించిన ఏమైనా వ్యవహారాలు పనులు ఉంటే వాళ్ళు ఈ అక్టోబర్ ఇరవై లోపు అది ముగించేసుకొని అక్కడి నుంచి వాళ్ళతో ఎస్ అనిపించుకోవడం సంతకం పెట్టించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది లేదంటే తర్వాత అవి జరగడం అనేది చాలా ఇబ్బంది పెట్టి అది వస్తుందో రాదో కూడా కన్ఫర్మేషన్ అనేది లేదు సో వీళ్ళకి దాదాపుగా ఏంటంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా సామాన్యంగా ఉంది చూస్తూ చూస్తూ మనిషి మంచిగా కనిపిస్తూ ఆ వీళ్ళని మాయ చేసి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకని కొంతవరకు మేషరాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలే అని చెప్పుకుంటూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మెరుగైన అంటే ఎవరెవరికి మెరుగైన ఫలితాలు అంటే చదువుకునే విద్యార్థులకి మెరుగైన ఫలితాలు వాళ్ళు చదువు బాగుంటుంది చదువు బాగా సాగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అవకాశం ఉంది విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంది సో వీళ్ళకి బాగుంది మిగతా ఇక్కడ చేసుకున్న చిన్న చిత్తగా వ్యాపారాలు ఏవైతే చేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తెలియకుండానే ఏదో ఒక ఆహారం తినడం ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ రావడం దాని వల్ల హాస్పిటలైజ్డ్ రావడం కుజుడు వీళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా ఇంకా మిజున రాష్ట్రంలో కుజుడు ఇరవై తారీఖు తర్వాత కర్కాటన్ వెళ్తాడు కర్కాటంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్కాటన నుంచి తిరుగు గమనం మళ్ళీ విజునలోకి వచ్చి స్తంభిస్తాడు నిజంలోకి వచ్చాక అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి కుజుడు ఒక నవంబర్ నుంచి ఉంటుంది కాకపోతే ఏంటంటే తృతీయ స్థానాధిపతి అయినప్పుడు కుజుడు వీళ్ళకి వీళ్ళ రాసాధిపతి అయినా అయినప్పటికీ కూడా ఏంటంటే సంబంధ బాంధవ్యాల విషయాల్లో తెలిసిన వాళ్లే వెన్నుపోటు పొరవడం కానీ తెలిసిన వాళ్లే మోసం చేయడం కానీ నమ్మిన వాళ్ళే ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి గురువు ఒక్కరించి ద్వితీయాన్ని చూస్తున్న ఆ ఒక్క గురుబలం తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి వ్యతిరేకమై ఉన్నాయి పంచమ స్థానంలో శుక్రుడు కొంచెం యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏమని ఏమైనా యోగాన్ని ఇస్తారంటే భార్యభర్తల మధ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం మరి శని భగవాన్ ఇంకా వక్రించే గతంలో ఉన్నారు కదా ఇంకా శని ప్రభావం వీళ్ళ మీద పడలేదు శని భగవాన్ వక్రగమనంలో ఉన్నారు ఇంకా నవంబర్ పదమూడు తర్వాత ఆయన వక్రగమనం నుంచి గమనానికి వచ్చినప్పుడు అప్పుడు శని ఒక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది తృతీయ స్థానంలో కుజుడు ఆయన చదుర్థ స్థానంలోకి వెళ్ళాక ఆ ప్రభావం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానంలో కలహాలు కుటుంబ పరంగా ఇబ్బందులు కుటుంబం సంబంధించిన వాళ్ళతో గొడవలు వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం దాని ఆ విషయంలో ఏంటంటే వీళ్ళ వీళ్ళ చేతుల్లో ఉన్న పని ఏంటంటే కుటుంబమే కదా సో కొన్ని విషయాలు వాయిదా వేయడము ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుతూ ఉన్నాము అది గొడవ అయ్యే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు అక్కడి నుంచి కామగలు లే తప్పించుకొని వెళ్ళిపోవడము ఇలాంటి వ్యవహారాలు చేయడం వల్ల వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు లేకపోతే మనశ్శాంతిని కోల్పోయి మానసికమైన సమస్యలాగా మారి నాకెందుకు ఇలా జరిగిందనే ఒక బాధలో ఇబ్బంది పడి అనారోగ్య సమస్య తెచ్చుకునే అవకాశం ఉంది సో ఈ విధంగా వీళ్ళు చేసే వ్యవహారాలు అన్ని కూడా ఏంటంటే కొన్ని వాయిదాలు వేసు వాయిదాలు వేసే అవకాశం ఉన్నప్పుడు వాయిదాలు వేసుకుంటూ తప్పదు అన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలు ఇలాంటి పరిహారాలు అయితే వాళ్ళు పాటించుకోవాల్సిన అవసరం వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే మౌనాన్ని ఎక్కువ పాటించాలన్న మౌనంగా ఉండడం మంచిది వీళ్ళకి తర్వాత ఏంటంటే అనుకోకుండా ఏదో కోపం వచ్చి ఒక మాట అంటే ఆ మాట పట్టుకొని జీవితాంతం వీళ్ళు దెబ్బపడుస్తూ మీరు ఆ రోజు ఆ మాట అన్నారని ఏదో పొరపాటే ఆవేశంలో ఎవరికైనా వస్తుంది ఆ మాట ఏదో అన్నారని అంటే ఆహా ఒప్పుకోకుండా వాళ్ళు ఆ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు కనుక మంగళవారం పూట మౌనంగా ఉండడము మంగళవారం అట్లీస్ట్ ఎవరితోటి మాట్లాడకుండా ఉండడం వల్ల కొంత ఈ రాహు తర్వాత కుజుడు ఒక ప్రభావం కేతు ఒక ప్రభావం ఇవన్నీ తగ్గుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము మంగళవారం పూట రాహుకాలంలో దీపారాధన చేయడము ఎందుకంటే వేయ స్థానంలో రాహు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక వీళ్ళకి చెప్పలేము అనమాట సో ఎలాంటి ఇబ్బంది పడతాడంటే ఒక రకమైన తెలియని ఒక బద్ధకాన్ని ఇచ్చేస్తాడు ఒక ఫోన్ చూసుకుంటూ అలా రెండు మూడు గంటలు మర్చిపోయి అసలు చేసే పని అన్నీ మర్చిపోయి అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది సో మంగళవారం పూట ఏంటంటే రాహుకాలం టైంలో ఆ టైంలో వీళ్ళు పూజ చేయడం కానీ దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి ఆ వారం వరకు ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా ఉండగలుగుతారు లేకపోతే అనారోగ్య సమస్య వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది మిగతా అన్ని విషయాలకి సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం ఒకటి ఇబ్బంది పడుతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి అమ్మ మేషరాశి వారికి అక్టోబర్ మాసము నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ